ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దిక్కుమాలిన ఆద్యాని, నా దిక్కు చూడని నా మొగుణ్ణి పెద్ద దిక్కయ్యి వాళ్ళని కలిపే ప్రయత్నం చేసినందుకు నువ్వు మీ ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణలు చెప్పిస్తాను అని ఒట్టేసి మాటిస్తే ఇదిగో ఇప్పుడే ఈరోజే ఇప్పుడే స్టేషన్ కి ఫోన్ చేసి కేసు నేను వాపస్ తీసుకుంటాను. ఏం బాగవే నాన్న కాలి గోటి కూడా సరితూగవే నువ్వు. నీకు ఆయన వచ్చి క్షమాపణ అడగాల? ఇదిగో అమ్మాయి మర్యాదగా మాట్లాడు. ఏయ్ ఏంటి మర్యాద, ఏంటి మర్యాద? అది నీ బిడ్డకు కూడా లేదు, మీరు కూడా నేర్పలేదు, కాబట్టి అది మీకు కూడా దొరకదు. ఏంటే క్షమాపణ చెప్పడానికి మా నాన్న ఏం తప్పు చేశారే? ఏం తప్పు చేశారు? అసలు తప్పు చేసింది నువ్వు. తప్పుడు దారిలో మా బావని పెళ్లి చేసుకుంది కూడా నువ్వు. మా అత్తకు గిల్ట్ బంగారం ఇచ్చి మోసం చేసింది కూడా నువ్వే. ఆఖరికి ఆద్యని చంపబోయింది కూడా నువ్వే. కిషోర్ బాబాయిని చంపేంత పని చేసింది కూడా నువ్వే చారు. నీ నిజాలన్నీ బయట పడతాయని, నిన్ను మా ఇంట్లో నుండి బయట గెంటేస్తారని భయపడి నీ దిక్కుమాలిన బుర్రతో నీ దరిద్రమైన ప్లాన్ చేసి దేవుడు లాంటి మా నాన్నని అరెస్ట్ చేయించానని సంబరపడిపోతున్నావు కదా? ఏయ్ నువ్వేదో సాధించావని విర్ర బిగుతున్నావు కదా? ఏయ్ నువ్వేం సాధించలేవే. నీకు మా బావకున్న ఆ కాస్త బంధాన్ని కూడా నీ చేతులతో నువ్వే గొయ్యి తీసి సమాధి చేసుకున్నావు. నీ తప్పులు బయటపడినప్పుడు, నీకోసం మా అత్త మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వు ఒళ్ళు తగలబెట్టుకునే డ్రామా ఆడకుండా నువ్వొచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుంటే ఏ మా నాన్న నీ వైపు నిలబడేవారే? మా బావ నీతోనే ఉండేవాడు, అసలు మా కుటుంబమే నీతో ఉండేది. కానీ అన్నింటికి నువ్వే నీ బుద్ధితో నిప్పు పెట్టుకున్నావు. నిప్పు మా నాన్న నిజాయితీని కాల్చలేదు చారు. నువ్వు అనుకున్నట్టు కాకుండా ఆయన కడిగిన ముత్యంలాగే బయటకొస్తారు. నువ్వు ఖైదీలా లోపలికెళ్తావు, గుర్తుపెట్టుకో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.